తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను కౌంటింగ్ ప్రారంభమైంది అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు హ్యాట్రిక్ కొట్టబోతున్నాం సంబరాలకు స్టార్ట్ చేసుకోండి సంబరాలు సంబరాలకి సిద్ధం కండి అని చెప్పి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు అయితే ఈ కాన్ఫిడెన్స్ చూసి అటు కాంగ్రెస్ వర్గాలు ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఒకంత షాక్ అవుతున్నాయి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కి కాస్త వ్యతిరేకంగా ఇచ్చాయి బీఆర్ఎస్ నలభై ఎనిమిది సీట్లకై పరిమితం అవుతుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి అయితే కేటీఆర్ మాత్రం డెబ్బై సీట్లకు పైగా గెలుచుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు సంబురాలకి సిద్ధం కండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు మరొక వైపు కాంగ్రెస్ నేతలు మాత్రం డెబ్బై ఐదు నుంచి ఎనభై సీట్లు గెలుచుకుంటామని చెప్పి అంటున్నారు అయితే వీళ్ళిద్దరీ స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్ నెలకొంది గ్రామీణ ప్రాంతాల ఓట్ బ్యాంక్ అంతా కాస్త కాంగ్రెస్కి అనుకూలంగా మారితే ఇటు హైదరాబాద్ కావచ్చు ఇటంతా కూడా కాస్త బీఆర్ఎస్కి అనుకూలంగా ఓట్ బ్యాంక్ పడినట్టు మనకు తెలుస్తోంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి గతంలో కంటే ఓట్ బ్యాంక్ పెరిగింది ఇదివరకు బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉండేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని వెనక్కి నెట్టి సెకండ్ పొజిషన్లోకి దూసుకు వచ్చింది దానికి అనేక కారణాలు ఉన్నాయి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి కిందకి దించడం కావచ్చు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో కూడా కాస్త కమ్యూనిషే లేటెస్ట్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కానీ ఎన్నికల సమయానికి ముందు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళందరినీ పిలిపించుకొని ఒకే త్రాటిపైకి తెచ్చి అనేక విజయభేరీలు నిర్వహించి వాళ్ళందరినీ ఒక త్రాటిపైకి తెచ్చి ఎన్నికల ముందు ఎలాంటి సందిగ్ధత ఎలాంటి గొడవలు లేకుండా చూసుకున్నారు ఇది కాంగ్రెస్కి చాలా ప్లస్ పాయింట్గా పరి పరిణమించింది అలానే రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా గతంలో కంటే భిన్నంగా తెలంగాణలో కేసీఆర్ని ధీటుగా ఎదుర్కోగల నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అని రుజువు చేసుకునేలాగా ఆయన ఫైట్ చేశాడనమాట సో రేవంత్ రెడ్డి జోష్ కూడా రేవంత్ రెడ్డి చరిష్మా కూడా ఈసారి కాంగ్రెస్కి ప్లస్ పాయింట్గా పరిణమించింది సో కేటీఆర్ స్టేట్మెంట్ నిజమవుతుందా లేకపోతే కాంగ్రెస్ నేతల మాటలు నిజమవుతాయో మరి కొద్ది నిమిషాలు మనకు తెలిసిపోతుంది వీడియో జల్లీష్ రామకృష్ణతో కార్తీకోట వన్ ఇంటి తెలుగు హైదరాబాద్